వెల్కమ్ టు ఎస్టే న్యూస్. నేను అఖిల. ఇవాల్టి బులెటిన్ న్యూస్. ఉత్తరప్రదేశ్ లో సంచార బిడ్డ మనీషా వాల్మీకి బోయిన్ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటనపై నిరసనగా సంచార టీవీ ఆధ్వర్యంలో ఈ రోజు ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలియజేసి సంచార టీవీ చైర్మన్ పొదుల వెంకటరమణ మాట్లాడుతూ మనీషా హత్య కేసులో దోషులను బహిరంగ ఉరితీయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేముల తిరుమలాదేవి, లక్ష్మణ్ వేముల, మీనా గోపి, మోహన్ చౌహాన్, పొదుల సుదర్శన్, బెల్లం దుర్గారావు, పసుపులేటి కరుణాకర్, మంజరమణి, గుంజరేణుక, పరమేశ్వరి, కాసిన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘోర సంఘటనకి యావత్ భారతదేశం మొత్తం కూడా తలదించుకున్న పరిస్థితి. మరి మా సంచార బిడ్డ అయిన మనీషమ్మని ఈ విధంగా చిత్రహింస చేసి దుర్మార్గులు ఎవరైతే హత్య చేశారో వారిని నిర్దాక్ష్యంగా నడి బజార్లో ఉరి తీయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, ఆడపిల్ల బయటికి వెళ్తే ఇంటికి వచ్చిందాక కూడా నమ్మకం లేని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఒకటే, మనీషాకి న్యాయం జరగాలంటే ఎక్కడో బైరాగుండు, ఇక్కడో బైరాగుండు. మరి ఇంతమంది అమ్మాయిల మీద ఈ విధంగా మానవంగాలు, హత్యలు ఈ విధంగా జరుగుతుంటే కనీసం వాటిని కాపాడకుండా ఎవరైతే పరామర్శించడానికి పోతున్నారో, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, ఇంకా మిగతా ఎవరైతే సంఘాలు పోతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిక్కోశంగా నిసిగ్గుగా మరి కలెక్టర్ కానీ ఎస్పీ కానీ కంప్లీట్గా ఆ దుండగల పక్షాన్ని నిలబడుతూ మరి వారికి సపోర్ట్ చేస్తూ మరి ఇప్పుడు మా సంచార జాతులకి చాలా అన్యాయం జరుగుతుంది. మా డిమాండ్, ప్రధాన డిమాండ్ ఒకటే, ఎవరైతే మనిషి దోషులు ఉన్నారో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా నడి బజార్లో ఉరిదీయాలి. రెండవది, మా సంచార జాతులు కానీ దళితుల మీద కానీ అమ్మాయిల మీద జరిగినప్పుడు వారికి మనిషి పేరు మీద మనిషి చట్టం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు మాత్రమే మా జాతి మహిళలు ఎలాంటి హాని జరగకుండా ఉంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా మరొకసారి మేము చేస్తున్నాం, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ఇక్కడ మన వాళ్ళు చాలామంది చెప్పారు, తల్లిదండ్రులు కూడా చాలా పెద్ద తప్పు ఉంటుంది. కొడుకునేమో విచ్చలవిడిగా తిరుగుతుంటాడు, అక్కడిక్కడ కామెంట్ చేసినా పట్టించుకోరు, కానీ అమ్మాయిలు మాత్రం రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పెడుతూ కట్టడి చేస్తుంటారు. మరి కొడుకు కూడా చిన్న కంప్లైంట్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు, ఎడిపోతున్నావు అని చెప్పి వాడు ఫోన్ గిట్ట సెట్ చేసి వీళ్ళు చెక్ చేసినట్టే తల్లిదండ్రులు తప్పకుండా దొరుకుతుంది. కానీ మనం ఇక్కడ గొంతు చుంచుకుని అరుస్తున్న వాళ్ళే మన పిల్లలు ఏం చేస్తున్నారో చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకని తల్లిదండ్రులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూతుర్ని ఏ విధంగా అయితే కట్టడి చేస్తుండ్రో కొడుకును కూడా మీరు కట్టడి చేయండి. వాడి సెల్లును కూడా మీరు లాక్కొని మీరు దాన్ని ఎంక్వైరీ చేసినట్టయితే వాడు ఎవరికి షాటింగ్ చేస్తుండో, ఎవరికి అసభ్యంగా ప్రవర్తిస్తున్నది మీకు అర్థమవుతుంది. అందుకని తల్లిదండ్రులారా, మీరు కూడా మేల్కొని ఈ సమాజాన్ని మంచివైపు పయనింపజేయాలంటే తల్లిదండ్రులు ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ మనిషి అమ్మకి న్యాయం జరగాలని చెప్పి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరినీ కరిసి వేసింది. అసలు ఎన్ని రోజులు ఆమెను చిత్రహింసలు పెట్టి రేప్ చేసి చంపడము, అసలు నేలగా కత్తిరించడము, నడుము విరగొట్టడము, ఇంత చిత్రహింసలు పెడితే అసలు ఏంటి ఇది, చెప్పలేము. అసలు ఆమె పడిన బాధ అసలు ఎంత, ఎన్ని నరకం అనుభవించిందో ఆ సమయంలో. ఆమెను తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా ఆమె బతకకపోవడం నిజంగా ఎంత దురదృష్టకరం. అసలు ఎందుకు ఇవి జరుగుతున్నాయి, అసలు ఎందుకు ఈ మృగాలు ఇలా చేస్తున్నాయి, అసలు మృగాలు మారారా ఏంటి అసలు ఈ ప్రపంచంలో. ఆడవాళ్ళకు రక్షణ ఎక్కడుంది? దిశ చట్టాలు ఎన్ని వచ్చినా కానీ మారలేదు, నిర్భయ చట్టాలు వచ్చినా కూడా మారలేదు. ఎన్ని చట్టాలు రావాలి, ఇంకా ఎంత జరగాలి, ఇంకా ఎంత మంది మహిళలు బలి కావాలి? అసలు రాజ్యంలో అసలు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా ఎక్కువనే జరుగుతున్నాయి. కనీసం బీజేపీ ప్రభుత్వం అంటే కనీసం మహిళలను గౌరవిస్తారనుకున్నాము, కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇంత అరాచకాలు జరుగుతుంటే కూడా యోగి ఆదిత్యనాథ్ గారు అసలు ఏం చేస్తున్నారు? కనీసం రాజీనామా చేయండి, మా మహిళలకు ఇవ్వండి సీఎం పోస్టు, అప్పుడు కనీసం మహిళలకు రక్షణ మేము కల్పించే విధంగా చూసుకుంటాము. గారికి సంతాపం తెలియజేస్తున్నాము. సో ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటి, అమ్మాయి చేసిన నేరం ఏంటి, వాళ్ళు అమ్మాయి పైన అత్యాచారం చేసి మళ్ళీ నాళ్ళు కత్తిరించి ఆమె చావడానికి కారణమైన కిరాతకులు ఇంకా ఇవాళ రోజున వాళ్ళకి శిక్ష పడకుండా బాగా ఉన్నారు. సో ఇలాంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు అనడం తప్పు అనడమే తగ్గుతుంది. కానీ ఇప్పుడు అంతకు ముందర బెస్ట్ సీఎం అని మన యోగినాథ్ చీఫ్ మినిస్టర్ గారికి అనౌన్స్ కూడా చేశారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో బెస్ట్ సీఎం అని మీరు అవార్డు తీసుకున్నారు ఇండియాలోనే, మరి అయినా కూడా ఏం చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు?
అది ఇటువంటి కిరాతకం చేసిన వాళ్ళ పైన అలాగే ఇప్పుడు అక్కడ రౌడీజం ని అరికట్టడానికి చాలా ఎంతో ప్రయత్నం ఇస్తున్నారు ఆ ప్రయత్నంలో మరి రౌడీజం అరగట్టారంటే మరి ఇది కూడా ఒక రౌడీజమే కదా ఆధార్ కార్డు లిమిటేషన్స్ పెట్టండి ఆధార్ కార్డు పైన ఇవ్వండి మందు విక్రయన ఎవరికి పడితే వాళ్ళకి బిలో మేజర్ మైనర్ పిల్లలకు కూడా మందు కొనుక్కునే అంత అవకాశం కలిగించకుండా ఆధార్ పైన లిమిట్ గా స్టాక్ ఇస్తే కూడా కొన్ని అరాచకాలు జరుగుతా తగ్గుతుందేమో అనిపిస్తది అలాగే అవగాహన తల్లి బాధ్యత చాలా ఉంటది తల్లిదండ్రుల బాధ్యత ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు మన ఇంట్లో మన పిల్లలు వాళ్ళు బయట ఇంట్లో నుంచి కాలు బయట పెట్టిన తర్వాత వాళ్ళు సమాజంలో పౌరులు సో మన ఇంట్లోనే కాకుండా బయట సమాజంలో కూడా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అన్నది చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎంతైనా ఉంది సో ఎందుకు ఆ బాధ్యతను ఎందుకు విరమిస్తున్నారు ఆ బాధ్యత ప్రతి పౌరుడి ఇది ఒక బాధ్యత ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి ఇది అప్పుడే సమాజంలోకి వెళ్తే సమాజం వస్తుంది సో రెండేండి ఏ ఇంట్లో అయినా కూడా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి ఒకటి రెండోది ఏంటంటే ఈ చట్టాలలో మార్పు తప్పకుండా రావాలి అప్పుడే అన్యాయాలు ఆడపిల్లలకు చేసిన అన్యాయాలను అరికట్టవచ్చు నా పేరు వేముల లక్ష్మణ్ అఖిల భారత ఓటర్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుని అదే మాదిరిగా ఇక్కడ ఇచ్చేసిన నా మిత్రులు నా సోదరులకు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మిత్రులారా ఈరోజు జరుగుతున్న సంఘటనలన్నీ మనం గమనించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన మనిష అనే మహిళకు చాలా అన్యాయంగా ఆమెని కిడ్నాప్ చేసి ఆమెని రేప్ చేసి నాలుకోసి నడుమీర కొట్టి చంపేసి కాల్ చేయడం అనేది ఈరోజు ఎంత దుష్ట చర్యకు పాల్పడుతున్నారు అనేది ఈరోజు మనం గమనించాల్సిన విషయాలు ఈరోజు ఎవరు చూసినా ఫస్ట్ మనము దేవతలని పూజిస్తాము అమ్మవార్లని పూజిస్తాము ఆ మాదిరిగా ఈరోజు మనము స్త్రీకి అంటే ఎంత గౌరవం ఇవ్వాలనేది ఈరోజు మీరు ఆ దిశ చట్టం తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ 48 గంటలు 48 గంటల వల్ల ఉరి తీస్తే బహిరంగంగా ఉరి తీస్తేనే స్త్రీ జాతికి న్యాయం చేసిన వాళ్ళమైతాము మీరు మీ పేరు నిలబెట్టుకున్న అవుతామని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా మేము మనవి చేసుకుంటున్నాం జై హింద్ జై హింద్ పేరు గుంజ రేణుక తెలంగాణ ఒడ్డేరు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రం అధ్యక్షురాలు మరి ఈరోజు మనం చూసినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ చూసినా కానీ మహిళలకు రక్షణ లేదనేది మనం చూస్తూ ఉన్నాము మరి ఎన్నో చట్టాలు వస్తూ ఉన్నాయి కానీ ఎక్కడ చూసినా బయటికి వెళ్ళిన మహిళ ఇంటికి రావడానికి తల్లిదండ్రులు ఎంతో భయపడతా ఉన్నారు ఆ మధ్య ఒక 2-3 ఏళ్ల కింద చూసినట్టయితే మనం ఢిల్లీలో జరిగిన సంఘటన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పిస్తున్నాము అన్నారు మరి మహిళల రక్షణ కల్పించడంలో విఫలమైనవని మేము భావిస్తూ ఉన్నాము అదేవిధంగా అంత మహిళల్ని పైశాచికంగా క్రూర మృగాల్లాగా మహిళలు నాలుక కట్ చేసి మరి వారిని ఎంతో మానసికంగా శారీరకంగా హింసించి చంపడం అనేది ఈరోజు మనుషులు చేసే పని కాదు పశువుల్లాగా మేము భావిస్తూ ఉన్నాము ఈరోజు వాళ్ళు నిరూపించుకున్నారు కానీ ఏ ప్రభుత్వాలు ఎల్లకాలం ఉండవు మనుషుల మానవత్వం అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ఈ దేశాన్ని నరేంద్ర మోడీని ఎలా చూస్తున్న ప్రధానమంత్రిగా ఆ విధంగా ఆయన రక్షకుడు పరిపాలకుడు అని ఒక భ్రమంలో ఉండి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంచార జాతులు అయినటువంటి అమ్మాయి మానస విషయంలో ఎందుకు ఆయన చర్య తీసుకుంటాం లేడు ఎందుకంటే అమ్మాయి చచ్చిపోయిన సెప్టెంబర్ 14 నాడు అమ్మాయిని రేప్ చేసి ఈరోజు వరకు కూడా ఆయన స్పందించకపోవడం దురదృష్టం ఏమనంటే అమ్మాయి తండ్రి సిబిఐ ఎంక్వైరీ అడిగిండు నేను సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకుంటున్నా కావలిస్తే ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధమే అంటాడు కానీ ఈ దేశంలో స్త్రీకి రక్షణ లేదు అని మన యోగి ఆదిత్యనాథ్ సిగ్గుపడినట్టు ఎక్కడ కనపడడం లేదు ఎక్కడైతే చంపబడ్డది అంటున్నామో అక్కడే వాళ్ళకి బహిరంగంగా ఉరేయాలి 48 గంటల్లో ఆ విధంగా చట్టాన్ని రూపకల్పన చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం సంచార జాతుల సంక్షేమ సంఘం తరఫున ఉత్తరప్రదేశ్లో మనిషిపై జరిగినటువంటి అత్యాచారాన్ని తీవ్రంగా సంచార జాతి మొత్తం యావత్తు ఖండిస్తుంది మన దేశ ప్రధాని తక్షణమే స్పందించి ఈ యొక్క విషయమై ఆ యొక్క మానిష కుటుంబాన్ని పరామర్శించాలి మరి తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేసి ఈ యొక్క మనిష కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సంచార జాతి బిడ్డగా వారి యొక్క కుటుంబానికి నిజమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ జై జై సంచారం